हाई व्यूअर्स वेलकम टू मैरा मीडिया अखिल हलो चित्राल तो मरी तनकू मंच हिटे को डिडू अखिल अखिल का आशं स्थाई में मतलब मंच विजयानते इवकई दा तो अखिल वेंकी अट्लूरी दर्शकत् मिस्टर मजनू अंटू मरी मन मुझकोच्चा अच्छे अखिल की मिस्टर मजनू डिसअपाइंटेवाली अच्छे अखिल अच्छे डिजास्टर हलो यावरेज अटे यावरेज टाक वे दाने तरह मिस्टर मजनू अना सर हिटन का मिक्स्ड टाक तोटे निचिंदी अच्छे इपू कहीं मिक्स्ड टाक वा कलेक्न परंगा चूपे मिस्टर मजनू अभी कलेक्न डिसअपाइंट विधाने वाई बॉक्स ऑफिस डेरा पड़ी मिस्टर मजनू ओवरसीस मूड कोटल रूपये अम्मड़पोन मिस्टर मजनू दांट्लो पाव शातम वसूल चेयलेदी दी तो अड़ आलरेडी मरी मिस्टर मजनू मूवी अच्छे डिजास्टर अंटू डिक्लेर चेयडम जरिगिंदी ఇక అక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిజాస్టర్ గానే నిలుస్తది మిస్టర్ మజ్ను అంటున్నారు ఎందుకంటే 22 కోట్ల రూపాయల వరకు అయితే మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది దాంట్లో సగభాగం కూడా మరి కలెక్షన్లు రాకపోవడం మరి మీరే చెప్పండి డిజాస్టర్ అనాల్సిందే కదా అని అంటున్నారు ఎందుకంటే 22 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేదు ఎందుకంటే మిస్టర్ మజ్ను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని చూస్తే 9,23,00,000 రూపాయలనైతే వసూలు చేసింది అయితే దాని బట్టి 10 కోట్ల కూడా వసూలు చేయకపోవడం తోటి ఇక ముందు కలెక్షన్లు వస్తాయో రాదో అనే సందేహం అయితే ఏర్పడింది దీంతో ఇప్పుడు అందరి ఆలోచన కూడా మరి మిస్టర్ మజ్ను డేరా పడింది మూడు చిత్రాలు కూడా ఫెయిల్ అయ్యాయి ఇక నాలుగో చిత్రమైనా సరే చెప్పుకోదగ్గ మూవీ అవుతదా లేదా అఖిల్కి అనేవాళ్ళు ఉన్నారు దీంతో ఇప్పుడైతే మాత్రం కింగ్ నాగార్జున గారు రంగంలోకి దిగారు అవును మరి కొడుకు కోసం తండ్రి పడుతున్న పాటలైతే అంత ఎంత కాదండి అఖిల్ నాలుగో చిత్రం అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వాలి అని అయితే మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టేశారు నాగార్జున గారు ఎందుకంటే ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకోవాలంటే దీనికి లవ్ అంటే లవ్ స్టోరీ సూట్ అయ్యేటట్లు లేదు కాబట్టి మంచి మాస్ సబ్జెక్ట్ అయితే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు నాగ చైతన్య అయితే తనకంటే ఓ మార్కెట్ ని అయితే ఏర్పరుచుకున్నారు టాప్ హీరో అంత కాకపోయినా నటుడిగా అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు ఫోకస్ అంతా కూడా అఖిల్ మీదే పెట్టాలి ఎందుకంటే తనకంటూ ఒక చెప్పుకోదగ్గ మూవీ అయితే ఉండాల్సి ఉంది అఖిల్ గాని హలో గాని మిస్టర్ మజ్ను గాని తనకి చెప్పుకోదగ్గ సినిమాలు కాలేదు కాబట్టి ఇప్పుడు నాలుగో సినిమా అయినా సరే మరి తనంటూ నేను ఈ సినిమా నాకంటూ ఉందని చెప్పుకోవాలనేసే మరి నాగార్జున గారు అయితే ఫుల్ ఫోకస్ అయితే ఇప్పుడు పెడుతున్నారు అఖిల్ కెరీర్ మీద ఆ నాలుగో సినిమా అయితే మాత్రం మాస్ కథతోటైతేనే రావాలని డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ మనం గమనిస్తే ఫైట్లు బాగా చేస్తాడు అఖిల్ డ్యాన్స్ బాగానే చేస్తారు అయితే ఒక స్పెషల్ ట్రైనింగ్ అయితే ఫైట్లో ఉన్నది ముఖ్యంగా ఫైట్స్లోని తనకి అఖిల్కి అయితే మంచి ఫోకస్ ఉంది కాబట్టి ఒక యాక్షన్ ఫిల్మ్ని అయితే అంటే తన ద్వారా తీసుకొని రావాలనేసే నాగార్జున గారు అయితే నిర్ణయం చేసుకున్నారు మరి నాగార్జున గారు అయితే మరి ఫుల్ ఫోకస్ పెట్టేసి మా సబ్జెక్ట్తోనే రావాలని చూస్తున్నారు కానీ కొందరు ఏమంటున్నారంటే అసలు అఖిల్ అనే అసలు అఖిల్ అనే అఖిల్ క్యూట్ బాయ్ ఒక లవర్ బాయ్ లాగా ఉన్న వ్యక్తికి లవ్ స్టోరీ సూట్ అవుతాయి కానీ మాస్ ఫైట్లు ఇవి వద్దు అని అనేవాళ్ళు ఉన్నారు మరి మీరేమంటారు అంటే నాగార్జున గారికి సపోర్ట్గా ఉండి మా సబ్జెక్టే రావాలని అంటారా లేకపోతే క్యూట్గా ఉంటాడు కాబట్టి లవ్ స్టోరీసే బెటర్ అని అంటారా మరి ఇంకెందుకు ఆలస్యం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి హాయ్ దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.